హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిక రెసిపీస్. నేను మీ మౌనిక. ఈరోజు టేస్టీ కుక్కర్లో ఇన్స్టెంట్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా చికెన్ తీసుకొని బాగా శుభ్రపరచుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి. ఇది మా అమ్మ చేసిందండి, చాలా ఈజీగా చేస్తుంది, సో అందుకే మీకు నేను షేర్ చేస్తున్నాను. తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వచ్చిన తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఈ చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చి బాగా ఫ్రై అయినప్పటింత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మా మదర్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తారు. తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యాక చికెన్ అంతా దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. నేను 2 లోటాల రైస్ యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఆయిల్లో రైస్ కాసేపు ఫ్రై చేయాలండి, అలా అయితే బాగా పొడిపొడిగా వస్తుంది. తర్వాత 2 లోటాలకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. మా మదర్ అండ్ మా డాటర్ అండి తిను. ఇది కొంచెం బాయిల్ అయ్యాక చూడండి, ఉప్పు చూసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్స్ పెట్టాలి. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే సరిపోతుందండి, అంతేనండి. చూడండి చాలా పొడిగా కలర్ఫుల్గా వచ్చింది కదా. టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.